नमस्ते वेलकम टू स्पेशल डिबेट इक डिबेट अंशं चूस्ते एपी प्रभुत्वं కళాశాలలను ఎయిడెడ్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం దారుణమని ఒక ప్రక్క ప్రజలు అదేవిధంగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గాని కళాశాల యాజమాన్యాలు గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు ప్రభుత్వం ఎందుకు ప్రజల మాట వినటం లేదు? ప్రజల ఓట్లతో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఏపీ ప్రభుత్వం ఎందుకని ప్రజలను పెడద్రావ పట్టిస్తోంది? వారి మాటలను ఎందుకని లెక్క చేయడం లేదు? విద్యార్థుల భవిష్యత్తును ఎందుకని కాలరాస్తోంది? ఇక ఈ అంశంపై మనతో పాటు చర్చలో పాల్గొనడానికి పద్మజ గారు ఏపీ బీసీ చైతన్య సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు మనతో పాటు పాల్గొన్నారు. ఆమెని ఇన్వైట్ చేద్దాం. పద్మజ గారు నమస్తే. మేడం నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఛానల్ సిబ్బందికి యజమానికి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ మేడం. మేడం చెప్పండి, అసలు ఏపీ ప్రభుత్వం ఎందుకని ఈ విధమైన ప్రక్రియలు చేపడుతోంది? అసలు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు మేడం? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాలలోకి పోవాలి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2.5 సంవత్సరం కాలంలో ప్రజలకి పూర్తిగా వ్యతిరేక పాలనని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీజానికి దొమ్ములకి దోపిడీలకి ప్రాధాన్యత ఇస్తుందే కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమాత్రం ప్రజల ఒక భవిష్యత్తు కానీ భావితరాల బిడ్డల భవిష్యత్తుని ఆలోచించలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తున్నాం మేడం. ఎందుకు ఇలా ఎందుకు మేము చెప్తున్నాము అంటే ఈరోజు మేము రేపటి పౌరుల భవిష్యత్తు కోసం మేము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. విద్యార్థుల ఒక భవిష్యత్తు కోసం, విద్యార్థుల ఒక ఎడ్యుకేషన్ కోసం, విద్యార్థుల ఒక భావితరాల బంగారు బాట కోసం మేము చాలా కార్యక్రమాలు విద్యార్థుల తరపున చేస్తున్నాం. ఈరోజు నాడు నేడు కార్యక్రమాలని కంటి తుడుపు చర్యగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు కోట్ల రూపాయలు ఆదాయాన్ని పొందటానికే కొన్ని కోట్లు నాడు నేడు కార్యక్రమానికి విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 చిల్లర కళాశాలల్ని మేము నాడు నేడు కార్యక్రమంలో మేము తీసుకున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నా. చాలా చక్కగా ప్రైవేటు కళాశాలల కంటే ఎంతో ధీటుగా మేము తీసుకొస్తున్నాం అంటున్నారు. మరి ఈరోజు విద్యార్థులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు ఈరోజు బిడ్డలు మాకు హక్కులు కావాలి, మేము చదువుకోవాలి, మా భవిష్యత్తులు బాగుపడాలి, మా తల్లిదండ్రులు రైతులు, రైతు కూలీలు, మా ఈరోజు బిల్డింగ్ వర్కర్లు, బిల్డింగులు కూలీలు, మరి ఈరోజు పట్ట చేత పట్టుకొని వేరే రాష్ట్రాలకి వలస పోయి బిడ్డల్ని కాలేజీల్లో చేర్పించి చదివిస్తున్నారు. మరి ఇలాంటి బిడ్డలకి ఈరోజు నోటి కాడ ప్రభుత్వ కళాశాలల్ని, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్ని ఈరోజు రద్దు చేస్తూ ప్రైవేటీకరణ తీసుకొస్తున్నాము అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఈరోజు చదువుకునే భావితరాల బిడ్డల పైన ఉన్నాయో, ఒక విషపు ఆలోచనలు ఈరోజు ఉన్నాయో మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నాం మేడం. అదే మేడం, ఒక విధంగా మనం చూసుకుంటే మొన్న జరిగిన ఒక సమావేశంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే జగన్ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అదేవిధంగా వసతులు సౌకర్యాలను చూసి పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు అని అన్నారు. మరి అదే పరిణామం ఇప్పుడు చూసుకుంటే ఎయిడెడ్ కళాశాలని, ఇప్పుడు ప్రభుత్వ కళాశాలని ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు న్యాయం అంటారు? అదే మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రజలతోనే ఒక చర్చ పెట్టమని చెప్పండి. నేను మన ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే బిడ్డలు చదువుకుంటున్న తల్లిదండ్రులతో కూర్చొని ఒక చర్చ సమావేశాన్ని పెట్టమనండి. ఈ రోజు ఎయిడెడ్ కళాశాలల్ని మేము ప్రైవేటీకరణ చేస్తున్నాము మీ బిడ్డల భవిష్యత్తు కోసమే అని ఒక చర్చకి రమ్మనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందుకి. ఈ రోజు ఎక్కడో తాడేపల్లిలో తన ఇంటి నివాసంలో కూర్చొని అన్ని రికార్డింగ్ ఆడియోలతో కూర్చొని మాట్లాడడం కాదు మేడం, సరైన పద్ధతి అది కాదు. ప్రజల మీద ఒక చిత్తశుద్ధి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకుంటున్న ఒక కీ సిస్టమ్ ఉన్న మంత్రులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఒక బటన్ నొక్కితే మాట్లాడే మంత్రులు ఆ బటన్ ని ఆఫ్ చేసేస్తే నోరు మూసుకొని కూర్చునే మంత్రుల్ని ఈ రోజు ప్రజల ముందుకు రమ్మనండి, తల్లిదండ్రుల ముందుకు రమ్మనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, కూలి చేసుకునే వాళ్ళు, రైతు కూలీలు, బిల్డింగ్ వర్కర్లు, ఏదో బేల్దార పనులు చేసుకునే వాళ్ళు, ఇళ్లలో పాసి పని చేసుకునే తల్లిదండ్రులందరూ కూడా బిడ్డల్ని భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళ రక్తాల్ని పిండుతున్న ప్రైవేటు కాలేజీలలో బిడ్డల్ని చదివించలేక ఏదో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కాలేజీలలో బిడ్డల భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పని జరిపించుకొని జరిపిస్తూ ఈ రోజు నానా బాధలు పడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, కొన్ని లక్షల మంది, వాళ్ళ ముందొచ్చి కూర్చోమనండి. వాళ్ళ ముందొచ్చి బహిరంగంగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ సిస్టమ్ కలిగిన మంత్రుల్ని వచ్చి కూర్చోమనండి చర్చలో. అసలు పద్మజ గారు ఏపీ ప్రభుత్వం ఎందుకని సమర్థవంతంగా ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రాపర్టీస్ని కానీ కాపాడుకోలేకపోతుంది, దానికి గల కారణాలు ఏంటని భావిస్తున్నారు మీరు? మేడం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే దుర్మార్గం అయిన ఆలోచనలు మేడం. ఈరోజు ప్రజల భవిష్యత్తును ఆలోచించట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించట్ల, ఒక అభివృద్ధిని ఆలోచించట్లేదు. ఈరోజు గవర్నమెంట్ కాలేజీలు కానివ్వండి, గవర్నమెంట్ హై స్కూల్స్ కానివ్వండి, ఇవన్నిటినీ తీసుకోండి, వాటి మీద చిత్తశుద్ధి లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు గురించి ఒక చిత్తశుద్ధి లేదు. ఈ రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఒక చిత్తశుద్ధి లేదు. ఆ కాలేజీలకి కానీ హై స్కూల్స్ కానీ కావాల్సిన వసతుల మీద ఒక చిత్తశుద్ధి లేదు. రమ్మనండి మా నెల్లూరుకి, ఏ మినిస్టర్ ఏ మంత్రి వస్తాడో నేను చూపిస్తా కాలేజీలో ఒక దుర్భరమైన పరిస్థితిని నేను చూపిస్తా. ఈ రోజు బాలికల, ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల మా నెల్లూరు నడి బొడ్డులో ఉంది మేడం. ఈరోజు ఏదైతే ఈ మాకు నెల్లూరులో ఆర్టీసీ అనే ఏరియా ఒక పెద్ద సెంటర్ మేడం, అది అంటే ఒక హెడ్ క్వార్టర్ నెల్లూరు జిల్లాలో 46 మండలాలకి కలిపి, 10 నియోజకవర్గాలకి కలిపి ఒక హెడ్ క్వార్టర్ ఆడపిల్లల ఒక ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్ కాలేజీలో మరుగుదొడ్లు చూసి మాకైతే జ్వరాలు వచ్చాయి మేడం. వాస్తవంగా ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. మేము విజిట్ చేసాం, మేము వెళ్ళి, మేము మహిళలందరం కూడా వెళ్ళి ఒక బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పని ఒక బాలికల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, ఒక కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలో మేము వెళ్ళి బాత్రూమ్ పరిస్థితి చూస్తే ఘోరాతి ఘోరం. ఒక్క టేబుల్స్ సరిగా లేవు. పాలిటెక్నిక్ కాలేజీ అంటే ఎన్ని సిస్టమ్ ఉంటాయి మేడం, అక్కడ ఎన్ని పరికరాలు ఉంటాయి? ఒక కంప్యూటర్ సిస్టమ్ కానివ్వండి, ఒక ఐటమ్ తయారయ్యే సిస్టమ్ కానివ్వండి, పిల్లలకి ఒక ల్యాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్క పరికరం బాగలేదు మేడం. ఎక్కడ కూడా ఒక్క వస్తువులు కూడా సరిలేవు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కానీ, ఈరోజు విద్యార్థులు కానీ, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వాలలో మనకి సరైన మెరుగుదల లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి సానుభూతి పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్లలో ప్రతి అడుగు అడుగుకి బాలికల గురించి, బాలుల గురించి, విద్యార్థుల గురించి, కళాశాలల గురించి, మళ్ళీ అలాగే హై స్కూల్స్ గురించి, వీటన్నిటి గురించి చెప్పుకుంటూ పోయారు. అవి అన్ని చెవుల్లో మారుమోగిపోయే విధంగా చెప్పారు. మరి దానిని బట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలబాలికలు కూడా ఒక అట్రాక్ట్కి, ఒక అంటే జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తారనే ఒక ఆలోచనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మేడం ఈరోజు? ఈరోజు ఏం చేశారు? ఈ స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాలు, 73 పూర్తి చేసుకుని 74 సంవత్సరాలు రాబోతున్న ఈ ఒక స్వతంత్ర భారత దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రైవేటీకరణ గురించి ఆలోచన చేయని నాయకుల్ని చూసాం మేడం. ఈ గడిచిపోయిన ప్రభుత్వాలు కానీ, వచ్చినా పోయిన ప్రభుత్వాలు అందరూ కూడా, ఆ ముఖ్యమంత్రులందరూ కూడా ప్రైవేటీకరణ గురించి ఎవరు ఆలోచించలేదు మేడం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదా ప్రైవేటీకరణ గురించి? అది కూడా మాట్లాడుకుందాం. వాళ్ళేం ఎక్కువ కాదు, వీళ్ళేం తక్కువ కాదు. ఈరోజు నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నా, ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాను మేడం. ఇంకోటి ఏంటంటే, ఏదైతే కదా ప్రభుత్వాలు చేసి చేయలేని అభివృద్ధి కంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అభివృద్ధి వస్తుంది అని కలలు కన్నాం. మరి ఈరోజు గత ప్రభుత్వాల కంటే
భిన్నంగా చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభివృద్ధిని మంచి విద్యని విద్యార్థుల్ని మంచి బాటలోకి నడిపించాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విషపూరితమైన ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? రైట్ పద్మజ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు పద్మజ గారు అసలు ఈ రోజు రైట్ పద్మజ గారు ఒక్క నిమిషం, మీరు అన్నట్టు జగన్ గారి ఆలోచన విషపూరితంగా ఉంది, అదేవిధంగా ప్రజల్లో కూడా వ్యతిరేకత అనేది బాగా పెరిగిపోయింది జగన్ గారి ప్రభుత్వం పట్ల. కానీ మనం చూసుకుంటే మొన్న జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే మళ్ళీ ఫ్యాన్ గాలే వీచింది. దానికి కారణాలు ఏంటి? అసలు ఇంత వ్యతిరేకత ఉన్నా మళ్ళీ అదే జగన్ గారి ప్రభుత్వాన్ని గద్దె నెక్కించడానికి గల కారణాలు ఏంటి? మేడం నిజాయితీ ఎన్నికలు అయితే జరగలేదు మేడం. మేము కూడా ప్రజల్లోకి వెళ్ళాం, మేము ఎన్నికల ప్రచారంలో ఉన్నాం, మేము కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మేము పాల్గొన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది అంతా దౌర్జన్యం మేడం, అంతా దౌర్జన్యం రౌడీయిజం మొత్తం కూడా, అంతా దౌర్జన్యం రౌడీయిజం. వాళ్ళని బంధించటం, కొట్టడం, బెదిరించడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కిడ్నాప్లు చేయటం, ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి. ఇంకొకటి ఏంటంటే నామినేషన్లు వేసే పరిస్థితుల్లో కూడా నామినేషన్ వేస్తున్న అభ్యర్థుల్ని బయటకు రానిని పరిస్థితి మేడం, కిడ్నాప్ చేశారు మేడం ఒక్కొక్కరిని. మా నెల్లూరు జిల్లాలలో, మా నెల్లూరు జిల్లానే తీసుకుంటే ఇది రాష్ట్ర వ్యాప్త పరిస్థితి మేడం. ఇది మా జిల్లాలో జరిగిందంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సేమ్ టు సేమ్ అంతా. మేము పెట్టిన అభ్యర్థుల్ని రాత్రి కిడ్నాప్లు చేశారు. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎన్నికలు దేవుడు ఎరుగు, ప్రాణాలు రక్షించుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు మేడం అభ్యర్థులు. అయితే పద్మజ గారు, మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ అభ్యర్థులకి అసలు రక్షణ లేకుండా పోతే మరి విద్యార్థులు ఇన్ని రోజులు ధర్నా చేస్తున్నా గానీ వారి సమస్యలకు అసలు పరిష్కారం అనేది దొరుకుతుందా? రాదు మేడం. జగన్మోహన్ రెడ్డి దిగిపోయేంత వరకు బిడ్డల భవిష్యత్తు లేదు, ఇది పక్కా ఖచ్చితం. ఎందుకంటే మా మీద కూడా ఏమైనా జరగవచ్చు, అందుకు కూడా చెప్పలేము. ఎందుకంటే మేము కూడా ఈ రోజు బిడ్డల భవిష్యత్తుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం, ఏరే పార్టీలని సపోర్ట్ గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా ఏదో ఒక ద్రోహుల కింద లెక్కేసుకుంటారు. ఎందుకంటే మా మీద కూడా ఏమైనా జరగవచ్చు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అటువంటి దుర్మార్గమైన పాలనని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం, మన కర్మ కాబట్టి, మన దరిద్రం కాబట్టి మనం చూస్తున్నాం మేడం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.